Hey! Hearty congratulations. Thank you. Ramananga undu pradarshana. Prasad garu, congratulations. Thank you. Hey, Durga Devi gara, daichayandi, daichayandi. Abhishekam, Abhivandana Abhishekam. Ha, yemi natana, yemi natana. Ituvanti natana ee bhoo prapanchamlone ledu, ika mundu raadu. Ala ani mimmalni pogadalana, mee abhiprayam? Ala pogadaledana, mee abhiprayam? మీరు ఆడియన్స్ లో కూర్చుని నవ్వారు. ఆ నవ్వులే నాకు పొగట్టదు. ఒకసారి దొంగ నవ్వు, ఇంకోసారి దోబూతులాడే నవ్వు, మరోసారి దాచుకున్నా దాగని నవ్వు, కడుపు చక్కలయ్యే నవ్వు, కన్నీటి చుక్కలయ్యే నవ్వు, అదే నవ్వు. ఆ నవ్వులే అన్ని వేల కరతార్థ నుండి డామినేట్ చేసేసి. థ్యాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్. సెలవు. సెలవు. అదే మీరేమన్నారు? అన్నది విన్నది ఒకటేనా? మళ్ళీ అనిపించుకోవడానికేగా ఎడగడం. వెళ్ళొస్తానయ్యా. దుర్గాదేవి గారు, దయచేయండి. బ్యాలెన్స్ షీట్ చూశారా? చూశాను. లాభం వచ్చినప్పుడు మింగళ, నష్టం వచ్చినప్పుడు కక్కాల్సిందే. భలేవారే మీరు. మేజర్ పార్ట్నర్ కాబట్టి చెప్పాలి గనక చెప్పాను. అంతకంటే వేరే ఉద్దేశం ఏమీ లేదు. మీరిద్దరు ఇట్రండి. ఏం ప్రసాద్, రాత్రి నాటకంలో దంచేసామంటున్నా? అవును డాడీ. పాండురంగం గారు, ఒకడు అసలు పుత్రుడు, ఒకడు దత్తపుత్రుడు. వీడు మా అబ్బాయి మధు, వాడు మా వాడి ఫ్రెండ్ ప్రసాద్. ఇద్దరు అతుక్కుపోయినట్టుంటారు లంబూజంబుల్లాగా. ఏంటండి, కృష్ణార్జునలో ఉంటామంటే నష్టం ఏంటి? ఇప్పటి వరకు వచ్చిన నష్టం చాలేవాయ్. సరే, వీరు పాండురంగం గారని మన బిజినెస్ లో మేజర్ పార్ట్నర్. అంతేకాదు మేనేజింగ్ డైరెక్టర్ కూడా. వెరీ గుడ్. మేము ఏదో మాట్లాడుకుంటున్నాం, మీరు పైకి వెళ్ళండి. కూర్చోండి కూర్చోండి. ఈ సంవత్సరం మా వాడికి పెళ్లి చేయాలనుకుంటున్నామండి. శుభం. అవును, మీకు పెళ్ళిడికి వచ్చిన ఒక అమ్మాయి ఉందనుకుంటాను. ఉందండి. చాలా సంబంధాలు కూడా చూశారనుకుంటాను. ఇంకా చూస్తూనే ఉన్నాం, కానీ ఏది కుదరటం లేదు. దేనికైనా టైం రావాలి కదండి. వస్తుంది వస్తుంది. అది సరే, కంపెనీ నష్టంలో నా వాటా ఎంత పడుతుందంటారు? దాదాపు 2 లక్షలు పట్టచ్చు. కానీ ఈ ఏడాది మార్కెట్ చాలా బాగుంది. మీ 2 లక్షలు భర్తీ చేశారంటే 6 మాసాలు తిరగకుండానే 1కి 4 రెట్లు లాభాన్ని కళ్ళ చూడచ్చు. నిజమే, కానీ 2 లక్షలంటే పోనీ నెలాఖరుకు సర్దండి. అలాగే చూస్తాను. మరి నేను వెళ్ళానా? మంచిది. హే కృష్ణ, ప్రేమ కళా ప్రపూర్ణ, నీకు రోజుకో కొత్త గోపిక తగులుతుంది. వద్దనుకున్నా 100 గజాలకే ఓ అమ్మాయి నీ కంటపడుతుంది. అర్జున, ఉన్నట్టుండి నీకు ఈ విషాదం ఎలా ఏర్పడను? లేక లేక ఒకే ఒక అమ్మాయిని ప్రేమించి తిని ఆ అమ్మాయి నన్ను కన్నెత్తేనూ చూచడలేదు. ఏమి చేయమందు? విను, ప్రణయ భగవద్గీత ప్రథమాశ్వాసములో శ్రీకృష్ణుడు వివరించినది ఎప్పుడైనా అమ్మాయి నీకు ఎదురు పడినదా? పడినది. నీవేమి చేసేదివి? చిచ్చి, నేనేం చేయలేదు. చిచ్చి, ఏమీ చేయలేకపోయినా నువ్వేమి పైకి వచ్చినవు? ఆ అమ్మాయి నిన్ను ఎలా చూచును? ఏం చేయాలో తెలియదు గురు. శిక్ష, నేను అభినయించి చూపెదను, గమనింపు. చూడు అమ్మాయి ఇలా నడిచి వస్తుంది. ఆ అబ్బాయి అలా ఎదురుగుండా వస్తున్నాడు. అప్పుడు అమ్మాయి తలవంచుకు వెళ్ళిపోతుంది. అప్పుడు అబ్బాయి దగ్గరగా వచ్చి హలో అనాలి. అమ్మాయి తలవంచుకుంది కదా, తలెత్తి చూస్తుంది. ఎలా చూస్తుందో? ఒకవేళ కోపంగా చూస్తాను? కంగారు పడకూడదు. ఏమైనా సరే నీ చూపులు మాత్రం స్క్రూ వేసి బిగించి అలాగే చూడు. చూస్తూనే అప్పుడు అమ్మాయి కంగారు పడుతుంది, తలవంచుకుంటుంది. అయినా సరే నువ్వు మాత్రం అలాగే చూస్తూ ఉంటా. అప్పుడు అమ్మాయి తలెత్తుతుందో చేయిస్తుందో చెంప చెల్లుమంటే అక్కడే టైమింగ్ కావాలి. అవకాశం ఆవిడకి ఇవ్వకుండా బ్యూటిఫుల్ ఐస్, లవ్లీ ఐస్ అంటూ ఆవి కళ్ళలోకి చూడు. అప్పుడు ఆ లవ్లీ ఐస్ ప్రేమ తరంగాలు నీ కళ్ళలో నుంచి ఆవి కళ్ళలో దూసుకుపోతాయి. అప్పుడు ఆవిడ ఒళ్ళు పులకరిస్తుంది, నిన్ను పలకరిస్తుంది. ట్రై చేయి, ఇది మొదటి పాఠం. తర్వాత పాఠం? ఇది ట్రై చేయి, ఇది సక్సెస్ఫుల్ అయ్యామంటే
ఆ తర్వాత ప్రేమ పాఠాలన్నీ నువ్వే నమ్ముతావు. థాంక్యూ గురు, థాంక్యూ వెరీ మచ్. విష్ యు బెస్ట్ ఆఫ్ లక్.